हाई फ्रेंड्स वेलकम टू पद्मश्री किचन मन वंकाय आवकाय चेसुकुंटुन्नामंडी एला चेयालो आ रेसिपी चूपेट्टे मुंदु ना वीडियो लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयंडी ఇదిగోండి వంకాయలు ఇవి హాఫ్ కిలో వంకాయలు నేను అంటే ఇవి కొంచెం ముదిరిపోయినవి కూడా ఏం పర్లేదండి లేతవే ఉండాలని లేదు అందుకనే నేను కొంచెం ముదిరిగా ఉన్నాయి కోర్ చేయడం ఎందుకని పచ్చడి చేసి చూపించేద్దాంలే అని ఇలా చేశాను ఇవి పొద్దున్నే కడిగేసుకొని ఒక 2 అవర్స్ ఇలాగా ఆరబెట్టాలండి తడిపోయేలాగా కడిగాం కదా శుభ్రంగా అందుకని తడి ఉండకూడదు ఉప్పు నీళ్ళల్లో కడిగేసి ఇలా ఆరబెట్టాలి అందుకే కొంచెం బ్లాక్ కలర్ వచ్చింది కొంచెం ఎక్కువసేపు ఆరిపోయింది నాకు వెంటనే చేయడానికి అవలేదు సరే ఇప్పుడు దానిలోకి మనకు కావాల్సినవి ఏంటంటే కరివేపాకు ఇలాగా కచ్చపచ్చగా దంపి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు పసుపు ఇంగువ అలాగే ఒక 3 పెద్ద స్పూన్లు కారం పడుతుంది అలాగా ఒక 2 స్పూన్లు salt ఇవన్నీ మనకి తాలింపుకండి మినపప్పు ఆవాలు జీలకర్ర అన్ని ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను ఒక 2 ఎండు మిరపకాయలు అలాగే వేడి నీళ్ళల్లో కాసేపు నానబెట్టి మిక్సీకి మెత్తగా పేస్ట్ లా చేసుకున్న చింతపండు ఇది ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుంది అలాగే మన మెంతిపిండి యాజ్ యూజువల్ మనం అన్ని పికిల్స్ లో వేసుకుంటాం కదా మరి మెంతిపిండి ఆ మెంతులు ఆవాలు వేయించి పొడి కొట్టి పెట్టుకున్న పిండి ఇది అలాగే దీనికి ఆయిల్ కావాలి ఇంకంతేనండి నేను ఇప్పుడు ప్రాసెస్ కి మనం కిచెన్ లోకి వెళ్దాం మళ్ళీ కొంచెం నూనె పెట్టాను స్టవ్ మీద ఇప్పుడు ఇందులో ముందు వంకాయ ముక్కలు వేయించేద్దాము ఇవి కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం మీడియం గా పెట్టుకోవాలి మెల్లగా ఎందుకంటే ఇది మెత్తబడాలి కదా మనకి హై లో పెడితే మాడిపోతాయి కూరలాగా అందుకని కొంచెం ఇలా మెత్తబడేదాకా కలుపుకుంటూ వేయించుకుందాం ఇలా మగ్గిపోవాలి ఆయిల్ లో బాగా డీప్ ఫ్రై అయినంతేలేండి తర్వాత దీంట్లో మనం salt వేసేద్దాం ఒక 3 స్పూన్లు వేస్తున్నాను తర్వాత పసుపు అలాగే చింతపండు పేస్ట్ వేసేస్తున్నాను కారం లాస్ట్ లో వేద్దాం మనం తర ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు మెంతులు పిండి వేసాను ఇప్పుడు ఇలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఈ చింతపండు దీంట్లో కలవడం కోసమేనండి ఇంకేం మగ్గక్కర్లేదు అయిపోయింది కదా దీనిపైన మనం పోపు పెట్టుకుందాం ఇప్పుడు ఇది మగ్గిపోవడం అయిపోయింది కదా నేను ఆయిల్ పక్క పెట్టానండి పోపు వేయించడానికి ఇలోపు మనం బౌల్ లోకి ఇదంతా షిఫ్ట్ చేసుకుందాం చేసుకొని ఒక కారం దీనిపైన వేద్దాము వేసేసి వేడి నూనె పోసేస్తే పోపు వేగుతుంది కదా ఆ వేగిన పోపు వేడిగా కారం మీద పోసేస్తే సరిపోతుంది ఇప్పుడు దీని మీద కారం ఒక 2.5 స్పూన్లు పడుతుంది వేసాను ఇప్పుడు ఈ పోపులు వేగిపోయిన తర్వాత మనం వేడి నూనె దాని మీద పోసుకుంటే ఈ కారం కూడా వేగిపోయినట్టు అయిపోతుంది ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసానండి ఫస్ట్ ఇది కొంచెం వేచి తీసేసుకొని అప్పుడు పోపు వేద్దాం ఇగో ఇది వెల్లుల్లిపాయలు వేగిపోయండి ఇది వేరే బౌల్ లో షిఫ్ట్ చేసుకుందాం కొంచెం మంట తగ్గిస్తున్నాను ఇవన్నీ తీసేలోపు అవి మాడిపోతాయి కదా అందుకని ఓకే ఇది తీసాం ఇప్పుడు ఈ వేడి నూనెలోనే మళ్ళీ మన ఈ తాలింపు పింజలన్నీ వేసేసుకుందాం మళ్ళీ పెద్దగా మంట పెట్టుకొని అన్నీ ఒకసారి వేసేసుకోవచ్చు సరే ఒక్క నిమిషంలో స్టీల్ మూకుడు కదా తొందరగా మాడిపోతుంది అలాగే కారం మీద మనం వేడివేడిగా పోపు వేసేద్దాం అయిపోయిందండి ఇది ఇలా బాగా కలిపేసుకున్నాం కారం అన్ని నూనె అన్నీను ఇప్పుడు పైనుంచి ఇందాక వేయించుకున్న వెల్లుల్లిపాయలు కూడా పైన వేసేద్దాం ఇది ఒక రోజు వదిలేస్తే
బాగుంటుందండి. వంకాయలు వేయించాం కానీ దీనికి ఉప్పు కారం అన్నీ బాగా పట్టాలి కదా, ఊరుతుంది రేపటికి. చాలా బాగుంటుంది రేపు తింటే, ఇలా కూడా బాగుంటుంది. ఇంకా మనం టిఫిన్లు చేసుకుంటాం కదా పొంగల్ అని, అలాంటి టిఫిన్లోకి ఉప్మా ఉప్పు పిండి అలాంటి వాటిలో కూడా తినొచ్చు. చూసారా వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.